లైన్స్ జిల్లా 316 బి పరిధిలో బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఆవరణలో లైన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ లయన్ ముంజులూరి విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆటల పోటీలు ప్రారంభం చేశారు। ఈ పోటీలో సుమారు 20 క్లబ్లకు చెందిన 60 మంది లైన్స్ క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యం ప్రదర్శించారు। వాలీబాల్ పోటీలో తాళరేవు కాపులపల్లె కాకినాడ సభ్యుల టీం మొదటి స్థానం మామిడాడ టీం ద్వితీయ స్థానం పొందాయి। బ్యాడ్మింటన్ పోటీలలో కాపులపాలెం సభ్యుడు లయన్ సతీష్ డబుల్స్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి డబుల్ టన్ సాధించారు। డబుల్స్ విభాగంలో ద్వితీయ స్థానం గొల్లల మామిడాడ క్లబ్ కి చెందిన మోహన్ రెడ్డి శివబాలుడు పొందారు। అందరికీ నమస్కారం అండి, నేను లయన్ ముంజల విశ్వేశ్వర జిల్లా గవర్నర్ లయన్స్ జిల్లా గవర్నర్ మాట్లాడుతున్నాను। ఈ రోజు గొల్లల మామిడాడలో లయన్స్ క్లబ్ గొల్లమొడ సీసూరి ఆధ్వర్యంలో 316 బి జిల్లాకి సంబంధించిన షటిల్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ అత్యద్భుతంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది। ఈ టోర్నమెంట్లో జిల్లాని నలుమూల నుంచి అనేక మంది లైన్ మిత్రులు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొనడం సింగిల్స్ అండ్ డబుల్స్ కేటగిరీలో బిలో 50 అబవ్ 50 కేటగిరీలో ఈ టోర్నమెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి। అదే విధంగా వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా వీళ్ళు ఈ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి। ఇంత అద్భుతంగా ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న గొల్లల మామిడ శ్రీ సూర్య క్లబ్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా రాజారెడ్డి గారికి, చౌదరి గారికి, మిగతా మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ ఆటల వలన లైన్ మెంబర్స్లో ఫెలోషిప్ పెరుగుతుందని, ఆత్మీయ అనుబంధాలు పెరుగుతాయని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ ఈరోజుకి ఈ టోర్నమెంట్ని మేము ఆర్గనైజ్ చేయడం దానికి చాలా ఇంత అద్భుతంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా చాలా అద్భుతంగా వీళ్ళు కండక్ట్ చేయడం అనేది నిజంగా అభినందించిన విషయం। వీరికి మా హృదయపూర్వక అభినందనలు జిల్లా తరఫున నేను తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।